हाई फ्रेंड्स मेरू चूस्तुन्नारू ईश्वर टेक यूट्यूब चैनल मेमू पेट्टे लेटेस्ट अपडेट्स मेरू मिस काकुंडा चूडाली अंटे सब्सक्राइब चेसी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल पै टैप चेयंडी फ्रेंड्स। हाई फ्रेंड्स वेलकम टू ईश्वर टेक यूट्यूब चैनल। फ्रेंड्स ई वीडियो अयिते मी कोसम ओक अद्भुतमैन WhatsApp स्टेटस कोसम ओक मंची ब्यूटीफुल लवर बॉय अने लिरिकल वीडियो अयिते नेनु क्रिएट चेशानु फ्रेंड्स। सो बेसिक गा चेप्पालंटे मन योक्क सब्सक्राइबर्स अयिते रिक्वेस्ट अयिते चेशारु अन्ना लवर बॉय मीद गानी लवली बॉय मीद गानी ओक वीडियो चेयंడి అని చాలా మంది అయితే రిక్వెస్ట్ అయితే చేశారు। సో ఈ వీడియోలో వచ్చేసి మీకు లవర్ బాయ్ లేదా లవ్లీ బాయ్ అని టూ టైప్స్ లో అయితే నేను క్రియేట్ చేసి మన యొక్క ఫోటోస్ ని యాడ్ చేసుకొని ఒక ఫ్లోటింగ్ లాగా మనకు వైట్ లైన్ లాగా వస్తు సో ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది। ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా సేమ్ అదే విధంగా మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకొని ఆ యొక్క లిరికల్ ని పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్ వీడియోగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో వెన్ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి మన ఫోటోస్ ని ఎలా అప్లై చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను। వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది। మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి నేను వెంటనే రిప్లై ఇస్తా। ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా చూడండి। చూశారు కదా ఫ్రెండ్స్ సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది। సేమ్ అదే విధంగా చెప్పాను కదా మీ యొక్క ఫోటోస్ ని పెట్టుకొని అవన్నీ ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేసుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికలైనా పెట్టుకొని యాడ్ చేసుకొని అలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్। సో చెప్పాను కదా అవన్నీ ఎలా యాడ్ చేయాలి ఏ విధంగా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను। ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది। చూసిన ప్రతి ఒక్కరు వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చే గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి। నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు। ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్ లోకి వచ్చి ఆ సోమో ఎక్సలెంట్ నైస్ అని మీకు తోచినదైతే మీరు కామెంట్ చేయండి। ఇటువంటి మంచి వీడియోస్ ఇంకా చాలా చేయడానికి ట్రై చేస్తా। ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం। ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర। లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ మీరు 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్। ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోరామ్ చూస్తా ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అంటే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి। సో ఇక్కడ వచ్చేసి సింపుల్ గా నేను ఒక 5 or 6 or 7 ఇమేజ్ అయితే యాడ్ చేసి ఇక్కడ నేను టిక్ మార్క్ ని రైట్ చేస్తున్నా। సేమ్ ఇక్కడ యాడ్ చేశాక సేమ్ ఫస్ట్ కి వచ్చేసి మన యొక్క ఇమేజ్ ని టచ్ చేసి ఇక్కడ మనకు ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా క్రాపింగ్ మీద టచ్ చేసి మీ 2 fingers తో డిస్ప్లే మీద టచ్ చేసి మీ యొక్క 2 fingers తో ఇలా మనకు జూమ్ చేయండి అంటే మీ యొక్క ఫోటోని అడ్జస్ట్ అనేది చేసుకోండి। సో మీకు కరెక్ట్ యానిమేషన్ పర్ఫెక్ట్ గా ఇచ్చేసి ఇక్కడ ఈక్వల్ టిక్ మార్క్ మీద ఇచ్చేసి సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ కి వచ్చేసి సేమ్ ఇలా మొత్తం ఆల్ ఇమేజ్ కి అన్ని అప్లై చేసి ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇవ్వండి। సో ఫస్ట్ మీ యొక్క ఇమేజ్లు అన్ని కూడా కరెక్ట్ పర్ఫెక్ట్ గా పెట్టుకున్న తర్వాత మనకు ఒక యానిమేషన్ అనేది నేను చెప్తాను। ఈ యొక్క యానిమేషన్ మీకు ఎక్కడి నుంచో కాదు మనకు kinemaster లోనే ఉంటుంది మనకు స్టోర్ లో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవాలన్నమాట। సో వన్స్ ఇలా మొత్తం ఆల్ ఇమేజ్ కి అన్ని దాంట్లో అప్లై చేసేసి ఇక్కడ నేను టిక్ మార్క్ అయితే రైట్ ఇస్తున్నా ఇచ్చేసాక నేను ఆల్మోస్ట్ అయితే నేను ఒకటైతే డెమో అయితే చూపించాను। సో ఆ డెమో ప్రకారం అయితే నేను ఛాంపిల్ అయితే ఒక వీడియో చేశాను। సో ఇలా ముందు స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ వైట్ బాక్స్ అని ఉంటుంది వైట్ బాక్స్ మీద టచ్ చేస్తే ఇక్కడ మనకు ఇవన్నీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ అవుతుంది। అయ్యాక ఇలా మనకు కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఒక 2 ఎఫెక్ట్లు అనేది డౌన్లోడ్ చేసుకొని ఒకటి మనకు వచ్చేసి లైన్ వార్కర్ అనేది ఇంకొకటి వచ్చేసి స్లిమ్ ప్లేన్ లైన్ అని ఒకటి 2 అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి। ఈ యొక్క 2 ఎఫెక్ట్లు మీకు ఆల్మోస్ట్ kinemaster లోనే ఉంటాయి మీ దగ్గర లేకపోతే సేమ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వచ్చేసి దాని మీద వైట్ ట్యాబ్ మీద టచ్ చేసి ఇక్కడ మీ మొబైల్ డేటా ఆన్ చేసి మనకు గెట్ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ ఇక్కడ మీకు గెట్ మోర్ మీద ట్యాప్ చేస్తే ఇవన్నీ మనకు లోడ్ అవుతాయి ఓకే। సో అక్కడ నుంచి మీరు ఆ ఎఫెక్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడికి రండి ఓకే। సో వన్స్ వచ్చేసి ఫస్ట్ నేను ఒకటైతే సెటప్ చేసుకున్నా సెటప్ అయితే టిక్ మార్క్ ఇది ఇచ్చేసి మనకి ఇక్కడ లైన్ కలర్ అని ఉంది ఆప్షన్। సో ఈ యొక్క లైన్ కలర్ ని టచ్ చేసి మీకు ఎన్ని మీ ఫేవరెట్ కలర్ ఏదైతే ఉందో మీకు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ని పెట్టండి। సో ఇక్కడ చూడండి బాగుంది। సో ఇంకా మీకు ఫాస్ట్ కావాలా స్లో కావాలా ఇక్కడ మూవ్మెంట్ మీరు మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఓకే। సో మనకు స్లో మూవ్మెంట్ కావాలంటే అలా స్లోగా రావచ్చు ఫాస్ట్ కావాలంటే ఇలా ఫాస్ట్ పెట్టుకోవచ్చు ఒకేలాగా మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా మనకు ఫాస్ట్ అనేది మూవ్మెంట్ పెట్టుకోవచ్చు। మినిమం మనకు 1.5 లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ ని పెట్టండి సేమ్ నెక్స్ట్ మళ్ళీ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ ని టచ్ చేసి సేమ్ मल्ली सेकंड वन ओके सो इला मोत्तम मीरु अन्नी अप्लाई चेसुकोंडि ओके वन्स अंत अप्लाई चेसी मीकु ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి అన్ని ఎఫెక్ట్స్ అన్ని పెట్టుకొని ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది సెరాప్స్ ని టచ్ చేసి లో లోనే కొద్దిగా హై లో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎక్స్పోర్ట్ కావాలి సో అప్పుడు అయిపోలేదు ఇంకా ఎఫెక్ట్ అనేది చాలా ఉంది జస్ట్ మీకు ఫస్ట్ ఒక ఇప్పుడు ఒక 25% మాత్రమే అయిపోయింది సో ఇక్కడైతే మనకు ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది गाइस एक्सपोर्ट कंप्लीट అయిపోలా చిన్న రిక్వెస్ట్ లైక్ చేయాలంటే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది ఓకే సో నేను వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే క్యాన్సిల్ చేస్తున్నా ఎందుకంటే నేను ఆల్మోస్ట్ అయితే ఒక వీడియో ఎక్స్పోర్ట్ అయితే చేశాను సేమ్ ఇప్పుడు మళ్ళీ బ్యాకప్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి 1:1 మీద ట్యాప్ చేయండి సేమ్ ఇప్పుడు మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ యాడ్ ఇవ్వాలన్నమాట ఫస్ట్ నేను వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ అంటే నేను ఇప్పుడు ఏదైతే మీరు యాడ్ ఇచ్చారో ఆ యొక్క ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేసింటారు కదా ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ యాడ్ చేయండి సో వన్స్ నేను ఇక్కడైతే యాడ్ చేసి నెక్స్ట్ లేయర్ ని టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక మ్యాగ్నెట్ గ్లాస్ అనేది యూజ్ చేస్తాను ఈ యొక్క మ్యాగ్నెట్ గ్లాస్ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మనకు ఇక్కడ ఆఫ్ స్క్రీన్ లో పెట్టేసి సేమ్ మళ్ళీ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసాక మనకు టిక్ మార్క్ రాయటండి సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్ మీరు ఏదైతే యాడ్ చేశారో దాని మీద యాడ్ చేసి ఇక్కడ మనకు సేమ్ గ్రాఫింగ్ లెక్క వచ్చేసి జికోల్డ్ మీద టచ్ చేసి మీ 2 fingers ని పెట్టేసి ఇలా మనకు స్క్రోల్ అప్ చేయండి కరెక్ట్ గా ఆ యొక్క ఇమేజ్ లో సెట్ చేయండి సో వన్స్ సెట్ చేశాక ఇక్కడ మనకు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇక్కడ యానిమేషన్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి వన్స్ డ్రాగ్ ఇచ్చేసి ఇప్పుడు టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక బబుల్స్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను ఈ యొక్క బబుల్స్ ఎఫెక్ట్ లింక్ వచ్చేసి डिस्क्रिप्शन लो आल मटेरियल्स लिंक अभी प्रोवाइड सो अक्कड डाउनलोड चेसुकोनि इला मनकु लांग प्रेस चेसी करेक्ट गा मल्ली किंदकी स्क्रॉल चेस्ते मनकु ब्लेंडिंग अने ऑप्शन ब्लेंडिंग लोकी वच्चेसी సింపుల్ గా ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ ని రైట్ చేయండి సో వన్స్ ఇచ్చేసాక సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి ఒకసారి సో చూడండి గైస్ ఎంత అమేజింగ్ ఉందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా బాగుంది ఓకే సో ఇక్కడతో ఒక ఎఫెక్ట్ వచ్చేస్తుంది సేమ్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి ఇక్కడ లేయర్ అని ఆప్షన్ లేయర్ లోకి వెళ్ళి మీడియా లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ మీద టచ్ చేసి మనకు వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసి మనకు కింది స్క్రోల్ చేసి ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది క్రాపింగ్ లోకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేసి షేప్ లేక వచ్చేసి మనకి ఇక్కడ తడ్డు అని అంటే మనకు కింద అంటే సగం షేప్ ఉన్నాయి కదా ఈ యొక్క సగం షేప్ ను మనం ఇక్కడ టిక్ చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ ను కొద్దిగా అలా రొటేట్ చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్ ఇలా మొత్తం వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ మీరు డ్రాగ్ చేసుకోండి ఓకే సో వన్స్ నేనైతే ఇక్కడ నాకు 33 seconds ఉంది ఇక్కడ హ్యాష్ ట్యాగ్ అనేది రిమూవ్ చేస్తున్నా సేమ్ మళ్ళీ అదే దాని మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 dots మీద టచ్ చేసి డూప్లికేట్ అని తీసుకోండి సేమ్ మనకు 2 యాడ్ అవుతాయి 2 యాడ్ అయిన తర్వాత సేమ్ ఇక్కడ మనకు కొద్దిగా స్క్రోల్ అప్ చేసి కొద్దిగా మనకు అలా పాయింట్ అవుట్ లో పెట్టేసి కరెక్ట్ గా మనకు ఒక సైడ్ ఇవ్వండి యానిమేషన్ లో ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ ను కూడా మళ్ళీ కొద్దిగా అలా రొటేట్ చేంజ్ చేసి సేమ్ ఓకే మళ్ళీ ఈ సైడ్ ఇలా మొత్తం మనకు 2 sides పెట్టేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి సో ఇంకా మీరు క్లారిటీగా పెట్టుకోండి ఎందుకంటే మనకు వీడియో టైమింగ్ ఎక్కువ అవుతుందని నేను ఫాస్ట్ తో పెడుతున్నా మీరైతే బాగా పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి సో వన్స్ అంతా పెట్టుకున్నాక సేమ్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు వెరిఫై చేసుకోండి చూడండి మనకు ఎఫెక్ట్ అయితే కొద్దిగా చూనికి ఎఫెక్ట్ బాగుంది ఓకే సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయిపోయినట్టే నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ఆల్ మెటీరియల్స్ తో కలిపిస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది వన్స్ క్రోమాకి లోకి వచ్చేసి ఎనేబుల్ చేసి 28 అనేది మనకు 35 అలా పెట్టేసి సేమ్ ఇలా ముందు స్క్రోల్ చేస్తే చూడండి మనకు ఆ యొక్క లిరికల్ అయితే వస్తుంది సేమ్ ఆ యొక్క లిరికల్ మీద టచ్ చేసి లిరికల్ కు నా మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక సో అందుకు నేనైతే రిమూవ్ చేశాను ఇప్పుడు వెరిఫై చేసుకోండి సో చూడండి గాయస్ ఇంకెంత అద్భుతంగా ఉందో వావ్ సూపర్ కదా సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి గాయస్ ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది ఓకే సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇంకా ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకేంటి మనకు కావాల్సింది ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్ గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుతుంది फ्रेंड्स वीडियो ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలి మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇచ్చాను మై హోప్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నౌ